పరిశుద్ధమైన తండ్రి ప్రేమగల దేవా నిన్న నేడు నిరంతరం యాకరీతిగా ఉన్న మా దేవాని పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయనా మీ నామములో ప్రభా ఇదిగో ఈ దినాన మేము చేరి మా కొరకు మీరు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో దేవా నిన్ను మహింపరుస్తూ మా జీవితాల్లో ప్రభా నీ మాటల చేత బలం పొందటానికి మేము చేరి ఉండగా నీ కృప దయచేయండి బలపరచండి నడిపించండి నీ మేలు ఆశీర్వాదాలను మెండుగా అనుగ్రహించమని ఇదనం ప్రభువుదిగో నాయన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి చేరిన వారిని శబ్దం ద్వారా విన్నటువంటి వారిని ఎవరైతే దీన్ని వీక్షిస్తున్నారో వారందరికీ నీ ఆత్మ బలమును దయచేసి నడిపించి మేలు కలిగించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా ఇదినాన మన జీవితాల్లో దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవుని మహింపరుద్దాము. మన యొక్క శ్రమల ధ్యానాల్లో ఈరోజు 7వ రోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి మరి దేవుడు మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు చనిపోయాడన్న విషయాలు మనం చెప్పుకుంటున్నాము. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక లోకానికి వచ్చాడు. ఆ ప్రేమను వ్యక్తం చేయడానికి మనం రక్షించాలనుకొని ఆయన చనిపోవలసి వచ్చింది. ఆయన మన యొక్క పాపంలో నుంచి అంటే మన జీవితాల్లో మనము ఉన్నటువంటి స్థితిలో నుంచి వెతికి రక్షించి కాపాడటానికి ప్రభు మన కొరకు ఆయన చనిపోయాడని చెప్పుకున్నాము. అంతేకాకుండా ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి విధి యావత్తు మనం చేయలేకపోయాము కనుక దానిని జరిగించి మనము సంతోషంతో ప్రభు యొక్క పాదాల దగ్గర దేవుని బిడ్డలంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చి చనిపోయాడని చెప్పుకున్నాము. అంతేకాకుండా మరి నిన్న దినాన మరి దేవుడు మన జీవితాల్లో అబ్రహాముకి ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనం కూడా అనుజనాంగమైనటువంటి వారు పొందటానికి ప్రభు మన నిమిత్తము ఆయన లోకానికి వచ్చి చనిపోయినట్లుగా మనం చెప్పుకుంటూ వచ్చాం. అయితే ఈరోజున మరొక విషయాన్ని మనము ధ్యానం చేసుకుందాము. దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మన కొరకు భక్తుడు ఒక చక్కటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పౌలు గారు ఒక మాటని సెలవిచ్చారు. ఏంటంటే ఆయన ఎందుకు ఈ లోకంలోనికి వచ్చారు, ఎందుకు చనిపోయారంటే మనం ఉన్నటువంటి స్థితి ఏదయ్యా అంటే మనం చచ్చిన వారంగా ఉన్నాము, మనం చనిపోయామంటున్నాడు. ఎక్కడ చనిపోయామయ్యా అంటే పాపములోను అపరాధముల చేతను మనం చచ్చిన వారమై ఉన్నాం. కనుక మన పాపాలని అపరాధాలని ఆయన భరించి మనలను బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోవలసి వచ్చింది అని దేవుని వాక్యం ద్వారా మనకి సెలవుబడతా వచ్చింది. అందుకొరకే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఈ 2వ వచనంలో మనకు ఏం చెప్తున్నాడంటే పాపములు అపరాధములు అంటున్నాడు. అపరాధాలు పాపాలు, పాపం అనేది వేరు, అపరాధం అనేది వేరు. బైబిల్లో చాలాసార్లు చిన్న కన్ఫ్యూషన్ కలిగించేటువంటి ఆ పదాలు మనకి అర్థం కాకుండా ట్రాన్స్లేషన్లో ఉంటా ఉంటాయి. పాపములని అపరాధాలని లేకపోతే మరి అవిధేయతలని ఇలాగా చాలా పదాలు చెప్పబడ్డాయి. అయితే మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రత్యేకంగా పాపము అనేది ఏదయ్యా అంటే దేవునికి మానవులకి వ్యతిరేకంగా మనము ఏదైతే ఒకదాన్ని చేస్తున్నామో సరైనది కాని దాన్ని చేసినప్పుడు అది పాపం అని ఎంచబడతా ఉంది. అపరాధం అనేది ఏదయ్యా అంటే దేవునికి వ్యతిరేకంగా చేసిన దాని కొరకు అపరాధంగా ఎంచబడతా ఉంది. అందుకొరకే మనం ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో మరి మనకి భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఆయన చెప్తున్నాడు కదా, మనము ప్రభు యొక్క పాదాల దగ్గర మరి ఇక్కడ దేవుడు మనకి చెప్పిన మాట ఏందయ్యా అంటే పాపం అనేది అపరాధం అనేది అవి రెండు కూడా మనము వేరుగా చేస్తున్నటువంటి వారంగా తెలియచేయబడతా వచ్చింది. అయితే అవి రెండింటిని కూడా మనము చాలాసార్లు అతిక్రమిస్తూ ఉన్నాము. అందులో ఉన్నటువంటి మనలను విడిపించడానికి, అందులో ఉన్నటువంటి మనలను మరి తప్పించడానికి బైబిల్ గ్రంథములో ప్రభువారు మన కొరకు వచ్చినట్లుగా
పౌలు గారు అలాగే మిత్రులు మరి దేవుని వాక్యంలో రాశారు. అస్తత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనే కానీ ఆ దినము రాదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్పాలనుకున్నారంటే మన జీవితాల్లో త్వరపడి చంచలత్వాన్ని కలిగి ఉండకుండా ఉండాలని చెప్తున్నాడు. మనం తొందరపాటు వల్ల ఏమవుతామంటే చంచలత్వాన్ని కలిగి ఉంటాం. చంచలత్వం అంటే స్థిరమైనటువంటి స్థితి లేకుండా ఉండటం. చంచలత్వం అంటే మనస్సు ఒక నిక్రమ అనేది లేకుండా అటు ఇటు కొట్టుమిట్టాడుతూ ఉంటాం అన్నమాట. అందుకనే యాకోబు అంటూ ఉంటాడు పాపం చేసే వారు ఏం చేస్తారంటే వారు చంచలమైపోతూ ఉంటారు. ఆ చంచలత్వం ద్వారా తప్పు చేస్తూ ఉంటారు. అందుకనే మన దేవుడు ఎవరయ్యా అంటే ఆయన గమనాగమనములు చంచలత్వము లేనివాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనము కూడా చంచలత్వం లేకుండా గమనాగమనాలు లేకుండా దేవుని ఎదుట మనము జాగ్రత్తగా ఉండటం కోసము దేవుడు మనలను పాపములో నుంచి అపరాధములో నుంచి విడిపించాలని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు పౌలు గారి ద్వారా. కాబట్టి ఎందుకు వచ్చాడు ప్రభువారు అంటే మన పాపాల నుంచి తప్పించడానికి, మన అపరాధాల్లో నుంచి తప్పించడానికి. ఇక్కడ మనం చెప్పినట్లుగా మరి పౌలు గారు రోమపత్రిక 3:23 ఏమంటున్నాడు, ఏ భేదము లేదు అందరము కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాం అన్నాడు. పాపము చేసి పాపము చేశాం కాబట్టి దేవుని యొక్క మహిమ అనేది లేకుండా మనకి పోయిందని చెప్తున్నాడు. అలాగే మొదటి యోహాను పత్రిక 5:17 అంటున్నాడు కదా, మన జీవితాల్లో మరి దేవుని యొక్క సన్నిధిలో ఏమవుతుందట, సకల దుర్నీతి కూడా పాపము అని చెప్పాడు. అయితే మరణకరము కానీ పాపము కలదు అన్నాడు. ఇక్కడ పాపం అనేది ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక మనిషికి కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా జరిగించేటువంటి ఒక సరి కానటువంటి పని. సరి అంటే మంచిది కాకుండా దేవునికి కానీ మనుషునికి కానీ వ్యతిరేకంగా చేస్తే అది పాపము అని ఎంచుతూ ఉన్నాడు. అయితే మరి ఇక్కడ అపరాధము ఇంగ్లీషులో ఏమన్నా అంటే ట్రాన్స్గ్రెషన్ అన్నాడు, లేకపోతే ట్రెస్పాస్ అన్నాడు. ట్రెస్పాస్ కానీ ట్రాన్స్గ్రెషన్ అని చెప్తున్నాడు. అయితే అదేదయ్యా అంటే దేవునికి వ్యతిరేకంగా చేసేది, దేవునికి వ్యతిరేకంగా చేసేదాన్ని అపరాధం అని చెప్తున్నాడు. కనుక మన జీవితాల్లో మనము దేవునికి కానీ మానవునికి కానీ వ్యతిరేకంగా పాపం చేయకూడదు. ఆ పాపము చేసినప్పుడు దాని యొక్క ఫలితం ఏదయ్యా అంటే, దాని జీతం ఏదయ్యా అంటే మరణము అని మనం ముందుగా చెప్పుకున్నాం. అందుకని ఆదాము పాపము చేశాడు. ఆదాము చేసిన పాపము ఏమైంది, మరణాన్ని అతనికి జీతంగా తీసుకొని వచ్చింది. కనుక ఆయన చనిపోయాడు. బహుశా ఆదాము దేవుని యొక్క మాటను ధిక్కరించి పాపం చేయకుండా ఉన్నట్లయితే, ఆ జీవోక్ష ఫలాన్ని తిన్నట్లయితే ఇప్పటికీ సజీవుడిగా అలాగే దేవుని యొక్క సన్నిధిలో మరి ఉండేటువంటి వాడై ఉండొచ్చు కూడా. అయితే ఇక్కడ ఆయన చేసినటువంటి ఆ పాపానికి జీతం అనేది ఆయన పొందాడు. అదేంటే అంటే మరణము. సాతాన్ చెప్పింది, మీరు చచ్చిపోనే చనిపోరు, మీరు చనిపోరని చెప్పింది. అది చెప్పింది కూడా ఒక విధంగా అలాగే కనపడతా ఉంది. వెంటనే చచ్చిపోలేదు, కానీ మనం ఇక్కడ గమనిస్తూ ఉంటే ఏ ఒక్కరూ కూడా 1000 సంవత్సరాలు సంపూర్తి చేసినట్లుగా బైబిల్లో కనపడదు మనకి. మెతూషలా కూడా 669 సంవత్సరాలు జీవించాడు. మనకు బైబిల్ గ్రంథంలో చాలాసార్లు లెక్కలు మనం ఇష్టం వచ్చినట్టుగా అనుకుంటూ ఉంటాం, కానీ పేతురు గారు ఒక మాట చెప్తూ ఉంటాడు, దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరాలు అన్నాడు. 1000 సంవత్సరాలు దేవుని దృష్టికి ఒక దినముగా ఉంటుందని చెప్పాడు. కాబట్టి మన దృష్టిలో 1000 సంవత్సరాలు దేవునికి ఒక దినం కావచ్చు. అయితే దేవుడు మీరు తినిన దినమందు మీరు నిశ్చయముగా చచ్చిదరు అన్నాడు. కనుక ఆ దినములోనంటే 1000 సంవత్సరాలు పూర్తి కాకుండానే వారు చనిపోయారు, ఆ యొక్క జీతాన్ని వారు పొందారని చెప్తున్నాడు. అయితే మనము దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆయన యొక్క సన్నిధిలో మనము తిరిగి జీవించాలని దేవుడు కోరుకున్నాడు. ఆదాము చనిపోయాడు కనుక అక్కడే మనము
ఆ యొక్క అతిక్రమం అని కూడా చూస్తున్నాం. ఆ యొక్క పాపము మాత్రమే కాదు అపరాధం కూడా చూస్తున్నాం. అపరాధం ఏదయ్యా అంటే డిక్షనరీలో మనం చూస్తూ ఉంటుంది ఏమందంటే ఒక స్థలము కానీ ఒక మాటను కానీ మనం దాటి వెళ్ళిపోవటం అనేదే ట్రెస్పాస్ అన్నమాట. అందుకనే చాలా గవర్నమెంట్ స్థలాల దగ్గర బోర్డు పెడతా ఉంటారు, ద ట్రెస్పాసర్స్ విల్ బి పనిషబుల్ ప్రాసిక్యూటెడ్. అంటే ఏంటి, ఎవడైనా హద్దు దాటి లోపలికి వస్తే వాడికి శిక్ష ఉంటుందని చెప్తారు. దేవుడు చెప్పాడు, ఇదిగో మీరు ఫలాలు తినొద్దు అన్నాడు, మీరు జీవవృక్ష ఫలాలు తినమని చెప్పాడు. అయితే ఏదైతే తినమన్నాడో దాన్ని తినకుండా, ఏదైతే తినొద్దని చెప్పాడో వాటిని తిన్నాడు. దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క మాటని దాటి వెళ్ళిపోయాడు, దేవుడు గీసిన గీతని దాటి వెళ్ళిపోయాడు. అదే మాట మనము ఏసావు దగ్గర కూడా చూస్తూ ఉంటాం. ఏసావు గీత దాటి వెళ్ళిపోయాడు, వెనకకు తిరిగి రాకుండా మళ్ళ లేకుండా ఏసావు గీత దాటిన రాస్తాడు. ఆ చిక్కుడు గారి కూర కోసం పాపం ఆకలితో ఉన్నటువంటి ఏసావు యాకోబుకి జ్యేష్ఠత్వం నమ్మేసుకున్నాడు, అతడు భ్రష్టుడైపోయాడు. అందుకనే మరలా వెనకకు తిరగకుండా ఉండేట్లుగా గీత దాటేశాడు. అదే అపరాధముగా మనం చూడవచ్చు. కనుక అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు అంటున్నాడు అనమాట. అందుకే దావీదు అంటాడు 32వ కీర్తనలో 5వ వచనం అంటాడు కదా, నా పాపములను నేను ఒప్పుకుంటున్నాను ప్రభువా అని చెప్తున్నాడు. 32వ కీర్తన 5వ వచనంలో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును. గమనించడం ఇక్కడ నా పాపాన్ని నా అతిక్రమాన్ని నేను దాచిపెట్టకుండా వాటిని నేను ఒప్పుకుంటానని చెప్తున్నాడు. మన జీవితాల్లో కూడా మనము మన పాపాలను కానీ మన అతిక్రమాలను కానీ మన దోషాలను కానీ మనం ఒప్పుకునేవారంగా ఉండాలి. ఆ ఒప్పుకున్నప్పుడు ఏం చేస్తారంటే దేవుడు వాటిని ఎంచి మనల్ని తప్పించేవాడుగా ఉంటాడని చెప్తున్నాడు. పాపములు ఒప్పుకున్న వానికి ఏమవుతుందో తెలుసా, అపరాధములు ఒప్పుకున్న వానికి ఏమవుతుందా అంటే దేవుని యొక్క కటాక్షము కలుగును అని. కాబట్టి ఎవరైతే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఒప్పుకుంటారో వాటి నుంచి దేవుడు తప్పించేవాడుగా ఉన్నాడు. అయితే అందుకోసమే ఇక్కడ యేసుక్రీస్తు వారు లోకంలోనికి వచ్చి మన పాపముల చేత అపరాధముల చేత మనం చచ్చిన వారమై ఉన్నటువంటి మనలను ఏం చేశాడు ఆయన, అందులో ఉంచి బ్రతికించటానికి ఆయన లోకంలోనికి వచ్చి ఆయన మన నిమిత్తము చనిపోవటానికి ఇష్టపడ్డాడని దేవుని వాక్యంలో మనకి ఇక్కడ రాస్తూ వచ్చాడన్నమాట. అందుకే ఆయన ఈ లోకంలోనికి రావాల్సినటువంటి అవసరత ఏముందయ్యా అంటే మనల్ని బ్రతికించాలనుకుంటున్నాడు, మనల్ని ఆ మరణములో ఉంచి తప్పించాలనుకుంటున్నాడు. ఎందుకంటే కీర్తనలో మాట రాయబడతా ఉంది, మరణము తప్పించుట యెహోవా వశమని రాస్తున్నాడు. మరణము తప్పించడం అనేది దేవుని యొక్క వశము. ఆయన తప్పించాలంటే ఆయన తప్పించగలుగుతాడు. అందుకొరకే ఎవరైతే ఆయన దగ్గరికి రాగలుగుతారో, ఎవరైతే ఆ వారి పాపాలను వారి అతిక్రమాలను ఆయన దగ్గర ఒప్పుకుంటారో వారికి దేవుడు ఆ యొక్క మరణములో నుంచి తప్పించడానికి అధికారం కలిగినటువంటి వాడు అన్నమాట. అందువలన మన జీవితాల్లో పాపము చేత అపరాధము చేత మనం చచ్చిన వారమై ఉన్నాము కనుక ఆయన లోకానికి వచ్చి మన పాపములో నుంచి మన అతిక్రమములో నుంచి మన అపరాధములో నుంచి మనల్ని బ్రతికించడానికి ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆయన చనిపోవడానికి ఇష్టపడ్డాడు. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నాడు. నమ్మించారా, దేవుని యొక్క వాక్యంలో పౌలు గారు చాలాసార్లు జ్ఞాపకం చేశాడు, మనం చెడ్డవారంగాను భక్తిహీనులంగాను పాపులంగాను అపరాధులంగా ఉన్నాము. అయితే వారి కొరకు ఎవడైనా చనిపోవటం అనేది తగదు అంటున్నాడు. అయితే అలా ఉన్నటువంటి మన కోసము చనిపోవటం తగదు. కానీ యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేస్తున్నారా అంటే ఆ ఎవడు కూడా చేయలేనటువంటి కార్యాన్ని చేయటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చి
మనం ఇంకనూ భక్తిహీనముగా ఉండగానే మన కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు యుక్త కాలమందు చనిపోయాడు అంటున్నాడు. మనం ఇంకా బలహీనులంగాను భక్తిహీనులంగాను ఉన్నాం. రోమీయుల రాసిన పత్రిక 5:6 రోమపత్రిక 5:6 ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయెను అని జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఎందుకు చనిపోయాడయ్యా అంటే మనం బ్రతికించాలని. అందుకని ఆ కింద 8వ వచనంలో కూడా మనం చూస్తున్నట్టయితే అక్కడ ఉంటాడు కదా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి చేసి ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటున్నాడు. మనం ఇంకా పాపులంగానే ఉండగా, పాపములో చనిపోయిన వారంగా ఉండగా, అపరాధంగా ఉండగా, అపరాధంలో చచ్చిన వారంగా ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. మన కొరకు చనిపోయింది దేనికోసమయ్యా అంటే మనలను బ్రతికించటానికి అని చెప్తున్నాడు. మనలను బ్రతికించటానికి, మన జీవితాల్లో మనము తిరిగి మరలా మానవులుగా దేవుని పిల్లలంగా జీవించాలంటే బ్రతికిన వారంగా ఉండాలి. వాస్తవానికి ఇక్కడ పాపం యొక్క జీతం మరణం అని చెప్పుకున్నాము. అయితే దేవుడు మనకేమిచ్చాడయ్యా అంటే ఆయన కృపావరాన్ని ఇచ్చాడు. అందుకనే రోమపత్రిక 6:22 అంటున్నాడు కదా, ఏలయనగా పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మనం బ్రతికించడం మాత్రమే కాదు కానీ ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు అన్నమాట. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన శ్రమ పడ్డాడు. ఆయన లోకానికి వచ్చి మన పాపాన్ని తీసివేయటానికి, మన అపరాధాన్ని తీసివేయటానికి దేవునికి బలిగా అర్పించుకున్నాడు. లేవికాండములు 6వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ పాప పరిహారార్థ బలి అనేది ఒకటి ఉంది. 7వ అధ్యాయం చూస్తుంటే అపరాధ పరిహారార్థ బలి అని ఉన్నది అన్నమాట. కనుక పాప పరిహారార్థ బలి అనేది 6వ అధ్యాయం 25వ వచనంలో, అలాగే 7వ అధ్యాయం 1వ వచనంలో లేవికాండములో 2వ వచనం చదవండి. అహరోనుకును అతని సంతతి వారికి ఇలాగూ ఆజ్ఞాపించును, పాప పరిహారార్థముగా బలిని కూర్చున విధి ఏదనగా నీవు దహన బలి రూపమైన పశువులను వధించు చోట పాప పరిహారార్థ బలి పశువు యెహోవా సన్నిధిని వధింపవలను. 7వ అధ్యాయం 1వ వచనంలో అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము, దాని కూర్చున విధి ఏదనగా దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలిగా బలి రూపమైన పశువులను వధించవలను. గమనించారు ఇక్కడ పాప పరిహారార్థ బలి దేనికోసమయ్యా అంటే పాపముల్లో నుంచి పరిహారం ఇవ్వటానికి. అపరాధ బలి దేని కొరకయ్యా అంటే అపరాధముల్లో నుంచి పరిహారం ఇవ్వటానికి. కాబట్టి మనం పాపాల్లోనూ అపరాధంలోనూ చచ్చిన వారమై ఉన్నాం. కనుక మనల్ని బ్రతికించటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరి వధించబడ్డాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు మనకి. కారణం ఏంటయ్యా అంటే మనలను విమోచించాలని, మనల్ని బ్రతికించాలని, మన జీవితాల్లో ఉన్నటువంటి ఆ పాప సంబంధమైన, శాప సంబంధమైన, అపరాధ సంబంధమైనటువంటి ఆ యొక్క దానిలో నుంచి విమోచించటానికి ఆయన మానవుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవుడుగా లోకానికి వచ్చి మనలను మరి క్రీస్తుతో పాటు మనలను క్రీస్తుతో పాటు సజీవులుగా చేయటానికి ఆయన శరీరం అనేది ఇక్కడ బలిగా అర్పించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మానవ రూపంలోనికి వచ్చి మన నిమిత్తము అర్పించుకున్నాడు. ఆ అర్పించుకొని
ఆయన చనిపోయాడు. ఆ చనిపోవటం అనేది మరి లోకానికి ఎలాగ విరుద్ధంగా అనిపించవచ్చేమో, కానీ మనము మరి ఆ యొక్క ప్రభువారి యొక్క శరీరమందు మన పాపానికి శిక్ష విధించబడింది. ప్రభువారి యొక్క శరీరమందు మన అపరాధాలకు శిక్ష విధించబడింది. చూపిస్తూ వారు ఈ లోకంలోనికి రావటానికి ప్రేమ అనేది కారణం అని చెప్పుకున్నాం. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక వచ్చాడు ఆయన. ఆ ప్రేమ అనేది ఏం చేస్తుంది అంటే మన పాపాలని క్షమించడానికి ఆయనకు మనసును కలిగించింది. మన పాపాలు క్షమించాలనుకున్నాడు కాబట్టి ఆ యొక్క పాపములను క్షమించడానికి ఆయన పాపిగా చేయబడ్డాడు. ఆయన మన పాపాన్ని ఆయన భరించి ఏం చేశాడంట, ఆయన పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చి మన పాపమంతా ఆయన మీద మోపుకున్నాడు అని చెప్తున్నాం. కాబట్టి పాపి పాపము చేయని ఆయన పాపిగా చేయబడెను. గమనించరా, పాపము ఎరుగని ఆయన పాపిగా చేయబడ్డాడు, అపరాధము చేయని ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు. ఆయన జీవితంలో ఆయన పాపము చేయలేదు, ఆయన జీవితంలో అపరాధం అనేది ఆయన చేయలేదు. ఏ మానవునికి కానీ దేవునికి కానీ వ్యతిరేకంగా తప్పు చేయలేదు. ఆయన దేవుని యొక్క ఆజ్ఞను మీరు ఎప్పుడు కూడా అపరాధిగా ఎంచబడలేదు ఆయన. కానీ మన పాపముల నిమిత్తము అపరాధముల నిమిత్తము ఆయన కొట్టబడ్డాడు అని దేవుని వాక్యములో యెషయా గ్రంథమందు 53వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఆయన రాస్తూ ఉన్నాడు. చూడండి ఆ మాటని, యెషయా గ్రంథము 53వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగా కొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడట, మన యొక్క దోషాలను బట్టి అతడు నలుగు కొట్టబడ్డాడు, కనుక మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడింది. అందుకే ఈ లోకానికి వచ్చి మనలను విమోచించడానికి, మనలను పాపంలో ఉంచి తప్పించడానికి, పాపం చేత అపరాధం చేత చచ్చినటువంటి మనలను బ్రతికించడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మానవ శరీరంతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన మానవ శరీరంతో లోకానికి వచ్చి మన ప్రతి పాపాన్ని ఆయన మోపుకున్నాడు, మన యొక్క ప్రతి అపరాధాన్ని ఆయన భరించాడు. ఆయన భరించాడు కాబట్టి పాపం వలన వచ్చేటువంటి జీతం మరణాన్ని ఆయన పొందాడు. ఇక్కడ అపరాధాల వలన కలిగేటువంటి ఆ శిక్షను ఆయన పొందాడు. మన నిమిత్తం ఆయన నలుగు కొట్టబడ్డాడట, మన నిమిత్తం ఆయన ఏం చేయబడట, గాయములు చేయబడ్డాడు. అందుకనే ఆయనను కొట్టారు, ఆయనను గాయం చేశారు, ఆయనను అవమానపరిచారు, ఆయనను మరి చివరికి ఏం చేశారు, సిలువలో మరణానికి అప్పగించారు. కాబట్టి మన జీవితాల్లో మనము ఉన్నటువంటి పరిస్థితిని చూసినటువంటి ఆ దేవుడు పాప శాపముల నుంచి, అపరాధముల్లో నుంచి, అవిధేయతల్లో నుంచి మనల్ని తప్పించటానికి, మనల్ని విమోచించటానికి మన కొరకు ఆయన పాప శరీరాకారముతో ఈ లోకానికి పంపబడ్డాడు. ఈ లోకానికి పంపబడటం వల్ల ఉపయోగం లేదు, కానీ పంపబడినటువంటి ఆయన మన పాపాలను ఆయన మీద మోపుకున్నాడు, మన అపరాధాలను ఆయన మీద మోపుకున్నాడు. వాటిని ఆయన మోపుకొని మన నిమిత్తము ఆయన పాపిగా చేయబడ్డాడు, మన నిమిత్తము ఆయన అపరాధిగా ఎంచబడ్డాడు. అందుకొరకే ఆ పాపము కొరకు, అపరాధము కొరకు ఆయనకు శిక్ష విధించారు, ఆయనను గాయం చేశారు, ఆయనను నలగొట్టారు. ఆయన గాయం చేయటం ద్వారా, ఆయనను నలగొట్టడం ద్వారా, ఆయన కార్చిన రక్తం వలన మన ప్రతి పాపమును కూడా కడిగి శుద్ధులుగా చేయబడ్డాము. యోహాను మొదటి పత్రిక 7వ అధ్యాయంలో 7వ వచనం మనం చూస్తున్నట్లయితే, అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయు.
మన పాపం ఆయన మీద మోపబడింది కనుక మన అపరాధం ఆయన మీద మోపబడింది కనుక అపరాధముల కోసం పాపముల కోసం ఆయన కొట్టబడి నలుగొట్టబడి గాయం చేయబడి ఆయన మరి మన శిక్షను భరించాడు కనుక ఆయన పొందినటువంటి ఆ దెబ్బల చేత ఆయన పొందినటువంటి ఆ మరణము చేత ఆయన కార్చిన రక్తము చేత మన పాపములకు పరిశుద్ధత కలిగింది మన పాపములకు మరి ఆ విమోచన కలిగింది మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయబడింది కనుక మన ప్రతి పాపముల నుంచి మనము పవిత్రులుగా చేయబడ్డాము మనల్ని పవిత్రులుగా చేసాడు కనుక మనం ఇప్పుడు పాపములో అపరాధములో లేకుండా పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో ఉంచబడ్డాము అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము ఆయన చనిపోవాల్సి వచ్చింది అందుకే ఆయన తండ్రి అయినటువంటి దేవుని యొక్క మరి ఆజ్ఞను మేరకుండా ఆక ఘోరమైనటువంటి శిక్షను భరించడానికి కూడా ఆయన వెనుకాడకుండా తండ్రి యొక్క చిత్తము నెరవేర్చటము నాకు ఇష్టము అని చెప్పాడు తండ్రి పంపినటువంటి కార్యాన్ని నేను నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు ఆ కార్యము ఆయన ఇష్టం ఏదయ్యా అంటే పాపము చేసి అపరాధము చేసి దేవుని నుంచి బయటికి తోలివేయబడి మరణానికి పాత్రుడైనటువంటి మనందరిని కూడా తిరిగి ఆయన కార్చిన రక్తము ద్వారా కడిగి మనము తిరిగి ప్రభు యొక్క సన్నిధిలో పరిశుద్ధులుగా కనపడేట్లుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన చనిపోయాడు కనుక ఆయనను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన మనం స్తుతించాలి ప్రభు చెప్పాడు నేను వచ్చు వరకు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటి ఆయన చేసిన కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆయన జ్ఞాపకం చేసుకోవటం అంటే ఆయన మన కొరకు చేసిన దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం ప్రభు తిరిగి వచ్చే వరకు కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభు చెప్పాడు కనుక పాపము చేత అపరాధము చేత చచ్చిన మనులను బ్రతికించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి వాటిని మా మీద మోపుకొని ఆయన చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా శుద్ధి చేశాడు కనుక ఈ రోజున ఆయన ఈ లోకానికి రావటం వల్ల మనకు ప్రయోజనం కలిగింది ఆయన లోకానికి వచ్చి మన నిమిత్తం చనిపోవటం ద్వారా ప్రాయశ్చిత్తం కలిగింది ఈ లోకానికి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేవటం ద్వారా తిరిగి మన జీవితాలకు కావాల్సినటువంటి ఆ గొప్ప శక్తిని మనకు అనుగ్రహించి పునరుద్ధానపు శక్తి ద్వారా మనం జీవించడానికి అవకాశాన్ని దేవుడు కలిగిస్తూ ఉన్నాడు అందుకొరకే ఆయన లోకానికి వచ్చి మన నిమిత్తం ఆయన చనిపోయాడని జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి దినాన ప్రేమ దేవుని బిడ్డలారా మనం చేసిన అపరాధము మనం చేసిన పాపము మన ఎదుటే ఉన్నాయి బైబిల్లో రాయబడతా ఉంది మన పాపము కానీ మన అపరాధము కానీ అవి ఎక్కడికి కూడా పోవు అవి ఆ శిక్షను భరించే వరకు కూడా ఎక్కడికి పోవట అయితే వాటన్నిటిని కూడా ప్రభువు భరించి మన నిమిత్తం ఆయన చనిపోయాడు కనుక ఇదిన ఆయన్ని మహింపరుస్తూ ఆయనకి స్తుతి తెలియచేస్తూ ఆయన్ని కొనియాడుకుంటా ఆయన మన కొరకు చేసిన ఆ త్యాగం నిమిత్తం ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తల వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవుణ్ణి అడుగుదాం దేవా నీ కృపను మాకు దయచేయి నాయన నీ సన్నిధిలో మమ్మల్ని బలపరచు ప్రభా మా పాపాల చేత అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉండగా ప్రభా అదిగో ఆ యొక్క సావులో దేవా సమాధిలో నాయన కంపు కొట్టకుండా మా కొరకు మీరు వచ్చి లోకానికి మా యొక్క పాప అపరాధములను మీరు భరించి మా కొరకు మీరు చనిపోయి మమ్మల్ని బ్రతికించారు నీ వందనాలు స్తోత్రాలని ప్రభుని మహింపరుస్తూ ప్రార్థన చేద్దాం అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం దేవా జీవం గల తండ్రి నీకు వందనాలు మీ సన్నిధిలో ప్రభా ఇదిగో ఈ దినాన మేము చేరి మా పాపములు మా అపరాధములు ఒప్పుకొని నానా నీ కటాక్షాన్ని పొందిన వారమై నీ సన్నిధిలో ప్రభా మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి నానా మీరు అర్పించిన నీ యొక్క శరీరాన్ని బట్టి నీ రక్తాన్ని బట్టి నీ ప్రాణాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం నువ్వు కార్చిన రక్తములో ప్రభా మా ప్రతి పాపాన్ని శుద్ధి చేసావు దేవా నీకు వందనాలు చచ్చిన మమ్మలను నీ ప్రాణాన్ని ఇచ్చి మమ్మల్ని బ్రతికించావు నీకు వందనాలు మా జీవితాల్లో ఎల్లప్పుడూ తిరిగి నీ సన్నిధిలో జీవించినట్లుగా
నీ కృపను మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ దినం ప్రభా నాన్న అదిగో నీ యొక్క పాదాల దగ్గర చేరిన మేము మరి అన్నడు కూడా పాపం అనే దాస్యం కింద చిక్కుబడకుండా నీ బలమైనటువంటి శక్తిని మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ నీ బిడలంగా ముందుకు సాగటానికి మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. నీ కృపని కాపుదాన్ని మాకు దయచేయండి. నీ యొక్క జీవం కలిగిన మాటల చేత ప్రభా మా జీవితాల్లో జీవాన్ని అనుగ్రహించి ఎల్లప్పుడూ సజీవులంగా నాయన మీరు ఇచ్చినటువంటి జీవాన్ని బట్టి సంతోషంతో ముందుకు సాగటానికి సహాయం చేయమని బలపరిచి నడిపించి మహింపొందుకోరమని ఈ దిన ఆశీర్వాదాల్ని మాకు అనుగ్రహించండి. నాయన మా కొరకు మీరు చేసిన త్యాగాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు తెలియచేస్తూ చచ్చిన మమ్మలను బ్రతికించి దేవా నిరంతరము జీవించేవారిగా చేసిన నీ కార్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు తెలియచేస్తున్నాం. మీ నామానికి మీరే మహిమ పొందుకుంటూ చేరిన మమ్మల్ని అందరినీ శబ్దం ద్వారా వింటున్న ప్రతి వారిని మీరు దీవించమని బలపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుతూ నీ దివ్యమైన ఆశీర్వాదాలు మా అందరి మీద కుమ్మరించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియాక దేవుని యొక్క ఆశీర్వాదము నడిపింపు కాపుదల ఇప్పుడు సదాకాలము చేరిన మనందరికీ తోడుగా ఉండి మన పాపములను అపరాధములను ఎల్లప్పుడూ శుద్ధి చేసి ఆయన బిడలగా జీవించే భాగ్యాన్ని నిరంతరం కలుగు చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరిచి నడిపించునుగాక. ఆమేన్.